డాక్టర్ల మాట వినండి, మందులు వేసుకోండి, ఇది మిస్ చేయకండి, ఓకేనా? పప్పు ఏ కానా ఊపరే. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. డెంగ్యూ ఫీవర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంది. అందరు ప్రతి ఇంటికి ఒకరో ఇద్దరో ముగ్గురో వరుస పెట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. అండ్ నేను కూడా అట్లనే చేసిన. సో ఫస్ట్ చిన్నికి వచ్చింది, తర్వాత నాకు వచ్చింది, గాయత్రికి కూడా కొంచెం వచ్చింది. ఇప్పుడు వచ్చింది గాయత్రికి. ఓకే, నిన్న ఈషాకు పంపించిన, ఇవాళ జ్వరం వచ్చింది. ఏం చేయాలబ్బా, రాత్రి జ్వరం వచ్చిందంట. ఓ పతా చేయనా, సరే పక్కళ్ళు. అయ్యో ఠీక్ నే, ఆకే ఆకే నీచేవాలా చలే. ఓ బస్, థ్యాంక్ యూ. సో అదనమాట, ఆకు తెంపించుకుని నాకు అందలేదు కాబట్టి పిలిచిన. డెంగ్యూ ఫీవర్కు మేజర్ ఏంటంటే భయపడేది, భయపెట్టేది ఏదైనా ఉన్నదంటే అది ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది అనమాట. జనరల్గా ఎనీ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కొంచెం అటు ఇటు అవుతుంటాయి ఎవరికైనా సరే. బట్ డెంగ్యూకి సంబంధించింది ఏంటంటే హై ఫీవర్ ఉంటుంది మనకు 1 వీక్. సో డిహైడ్రేట్ అయిపోతాము, సేమ్ టైమ్ ప్లేట్లెట్స్ అనేది డౌన్ అవుతాయి అనమాట. సో హాస్పిటల్కి పోయినామనుకోండి, డాక్టర్లు చెప్తారు నో పొప్పడికాయ జ్యూసు, నో పొప్పడికాయ అని చెప్తారనమాట. కానీ నేను వినలేదు, అసలు లిటరల్గా వినలేదు. అంత హై ఫీవరు నేను తేరుకోవడానికి 20 రోజుల పైన పట్టింది. స్టిల్ 80-85% నేను తేరుకుని ఇంకా కూడా చేతనైతే లేదు. కానీ నా ప్లేట్లెట్స్ 105,000-110,000 మధ్యలోనే ఉన్నాయి. అంతకు మించి కిందికి డ్రాప్ అవ్వలేదు. ఎందుకంటే కేవలం నేను పప్పాయ జ్యూస్ తాగిన, ఎప్పుడు టెంపరేచర్ స్టార్ట్ అయ్యి డెంగ్యూ అన్న కన్ఫర్మ్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేసిన, హాస్పిటల్లో పోయినాక ఒక్కరోజే తాగలేదు. బట్ మళ్ళీ మా కో సిస్టరు తెచ్చిస్తే నేను 2 పూటలు తాగిన, పొద్దున్న సాయంత్రం తాగిన. కాబట్టి నేను డిశ్చార్జ్ అయ్యే టైంకి మొత్తం పడిపోతుంది కదా, పడిపోయినప్పుడు 105,000-110,000 మధ్యలో ఉంది. 2 రోజులు అంటే ఒకరోజు 110,000 ఉంది, ఒకరోజు 108,000 ఉంది, 105,000 అంతకుమించి డ్రాప్ కాలేదు. అండ్ వెరీ నెక్స్ట్ డే 140,000కి వెళ్ళిపోయింది అనమాట. సో ఏ రకంగా కూడా ఇది సేఫ్. సరే, నేను జ్యూస్ ఎట్లా తాగినా ఎట్లా చేసుకున్నా అనేది మీకు చూపిస్తా. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఆకు. మనం ఫ్రూట్ జ్యూస్ ఎట్లా తాగుతామో ఫ్రూట్ జ్యూస్ అంతే, ఇది ఒక ఆకు జ్యూస్ అంతే. ఇదేం పెద్ద మెడిసిన్ లాగా ఫీల్ అవ్వద్దు. ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం, రండి పోదాం. సో ఏడుకొచ్చిన ముచ్చట అంటే ఆ నుంచి ఇటుకొచ్చే వరకు నేనే మర్చిపోయినా చూడండి. సో అట్లా డాక్టర్లు వద్దంటారు, కానీ మనం జనరల్గా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? ఫ్రూట్ జ్యూస్ తాగుతాము, పప్పాయ జ్యూస్ తాగుతాము, మందు కాదనుకుంటే సరిపోతుంది. అయితే చాలా సింపుల్ దీన్ని. చాలామంది ఏంటంటే ఫ్రెష్ జ్యూస్ తాగుతారు. అండ్ నేను నా ఆలోచన ఏంటంటే, మేబీ ఫ్రెష్ జ్యూస్ తాగితే ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో నాకు తెలియదు. కానీ నా ఆలోచన ఏంటంటే ఫీవర్ తోటి బాడీ అండ్ డైజెషన్ సిస్టమ్ చాలా డల్గా అయిపోయి ఉంటుంది కదా. పొరపాటున ఎక్కడైనా చిన్న ఇన్సెక్ట్స్ లాగా ఏదైనా ఉండి అది పుట్టలోకి పోయి మళ్ళీ దాంతో ఒక తలనొప్పి ఇవన్నీ వద్దనేసి ఒక్క పొంగు ఇట్లా బాయిల్ చేస్తానమాట. ఒకటేసారి చేసేసి అట్లా తాగితే ఫస్ట్ టైము. అసలు ఈ మధ్యకాలంలో 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు ఒక చిన్న వీడియో చేశాను కదా, పప్పాయ జ్యూస్ ప్లేట్లెట్ కౌంట్స్ అనేసి విత్ ప్రూఫ్ రిజల్ట్స్ చూపించినప్పుడు. సో ఆ వీడియో చాలా ముందుకు వచ్చింది, చాలామంది చూస్తున్నారు, చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు దాని కింద. సో మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడదాము నా రిజల్ట్ తోటి ఈసారి. సో నా ధైర్యంతో చెప్తున్నాను అనమాట. డాక్టర్ల మాట వినండి, మందులు వేసుకోండి, ఇది మిస్ చేయకండి, ఓకేనా? మళ్ళీ వాళ్ళు తిడతారు.
శ్రీదేవి నువ్వు ఏమైనా డాక్టర్ చదివినామా అని తిడతారు డాక్టర్లు నన్ను. ఇప్పుడు డాక్టర్ చదవలేదు కానీ మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా నాయనమ్మ మా నాయనమ్మ వాళ్ళ అమ్మ మాట కూడా వినాలి కదా సార్, కదా మీది ఎట్లా వింటామో వాళ్ళది కూడా అట్లనే వినాలా. కాబట్టి ఇదన్నమాట సంగతి. సో ఇట్లా ముక్కలు చేసేసుకొని చిన్న మిక్సీ జార్లు వేసేసుకోండి. ఒక ఆకు రెండు పూటలకు వస్తుంది, ఓకేనా? అంత చేదుండదు, అంత ఏది ఉండదు. గబుక్కున ఒక గల్పు తాగేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏముండదు, మరీ లేతది కూడా కాదు. కొంచెం ఇట్లా ముదిరితేనే మనకు రసం మంచిగా వస్తుంది అన్నమాట, మనకు జ్యూస్ ఇట్లా. ఓకేనా? ఇట్లా కట్ చేసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ కప్పు అట్లా నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా? పోసుకొని ఒక రెండు తిప్పులు తిప్పితే మంచిగా వస్తుంది అది. అంతే, ఓ అక్కర్లేదు, కచ్చపచ్చగా ఉన్నా కూడా సరిపోతుంది మనకు అది. ఇదేందో కొత్త మిక్సీ కొనుక్కొచ్చింది మా ఆయన, నేను లేని. ఇదిగోండి, ఇట్లా అవుతుంది అన్నమాట. ఓకేనా? దీనికి మనం ఇంకా కొన్ని అంటే ఇంతే యాడ్ చేసినాము, మనకు బాయిల్ అవుతుంది అండ్ మనకు రెండు పూటలకు వస్తుంది ఇది, అంతే. దీన్ని ఏం చేయాలంటే మొత్తం దీంతో సహా ఒక గిన్నెలు వేసుకుంటాం. ఎక్కువ తక్కువ అక్కర్లేదు, ఒక్క పొంగు చాలన్నమాట. పల్పు అంతా వేసేసేయాల. చాలామంది ఇప్పుడు డైరెక్ట్గా కూడా తాగండి, బట్ నా లాజిక్ చెప్పిన కదా, నేను మాత్రం ఇట్లా చేసిన. సో పచ్చే తాగేటోళ్ళు మీ ఇష్టం అబ్బా, నా లాజిక్ సంగతి నేను చెప్పిన కదా. సో లాజిక్ నువ్వు ఫాలో కావాలి కొన్నిసార్లు, లేకపోతే మనసులో ఎక్కడో చిన్న అనుమానం అనమాట, లోపలికి ఏమైనా పోయిందేమో, పొట్ట ఆల్రెడీ మెత్తగా ఉంది, ఏం డైజెషన్ సరిగ్గా కావట్లేదు. అండ్ ఇంకొకటి ఏం చెప్తారంటే డాక్టర్స్, ఇది తాగడం వల్ల ఎసిడిటీ లాగా అవుతుంది అని చెప్తారనమాట. కానీ నార్మల్గా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నేను చిన్నకి చూసినా నాకు చూసినా ఆల్రెడీ మన బాడీకి ఎసిడిటీ తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు వాళ్ళు, ఓకే, డీఫాల్ట్ ఇచ్చేసేస్తారు. లేదు, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేశానంటే చిన్న ఏమంటారు అది, ఒక టానిక్ లాగా ఉంటుంది కదా, ఎప్పుడో నాకు ఇక్కడ మండినప్పుడు తెచ్చుకుని ఉంటాను అనమాట, ఆ టానిక్ నేను ఒక ఇట్లా సిప్ తాగిన. అంటే ఎసిడిటీ ఏం రాకుండా అనమాట, కొంచెము చెప్పినా కదా బాడీ అంతా పచ్చిగా అయిపోతుంది మనకు అన్ని రోజుల ఫీవర్ తోటి. ఇక చూడండి, జస్ట్ ఇట్లా రావాలా, ఒకసారి చూడండి, ఒక నిమిషం ఉండు. బస్ ఇంతే, ఇంకేమి దాన్ని మళ్ళీ ఎక్కువసేపు మరీ అక్కర్లేదు. ఇట్లా ఇవి మాత్రం వేడైతే చాలు అనేది నా పిచ్చి లాజిక్ అనుకోండి ఏదో ఒకటి. సో అట్లా అనమాట, వాళ్ళు ఆల్రెడీ ఎసిడిటీకి ఇస్తుంటారబ్బా మనకు, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం రాదు మనకు. ఓకేనా? ఎందుకంటే ఎసిడిటీకి ఎట్లా ఇచ్చినట్టు చిన్నకి తెలిసింది కదా, నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. చిన్నకి ఇదేం ట్యాబ్లెట్ అది ఏందని అడిగినప్పుడు ఇదే ఎసిడిటీకి ఇట్లా ఇచ్చారనమాట. అట్లా ఇంట్లో మూడు రోజులు నేను ఏదో వేసుకున్నా అండ్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చారు కాబట్టి నాకు ఏ ఎసిడిటీ ప్రాబ్లం రాలేదు. సో బట్ ఇది విషయం అయిపోయిందనమాట మన మెడిసిన్ ప్రిపరేషన్. దీన్ని కొంచెం చల్లారినాక ఫిల్టర్ చేసుకోవాలంతే. ఇదిగోండి ఆకు కూడా ఇట్లుంటుంది, మీకు ఇంకా గట్టిగా కలిసి ఒత్తుకోవచ్చు, మనకు అవసరం లేదు, ఆల్మోస్ట్ సరిపోతుంది మనకు. ఓకేనా? దీన్ని రెండు సార్లు తాగండి. ముదిరిన ఆకు అంత ఆమాత్రం ముదిరిన ఆకు ఉండాలా. డెంగ్యూ ఫీవర్ కన్ఫర్మ్ అయ్యింది అనుకోగానే తాగడం స్టార్ట్ చేయండి. ప్లేట్లెట్ కౌంట్స్ అనేది మేజర్గా మనల్ని భయపెడుతుంది, భయపెడతారు, అయ్యో ఎంత వచ్చిందని అడుగుతుంటారు కాబట్టి అది డ్రాస్టిక్గా పడిపోకుండా మనల్ని కాపాడుతుందని 100% నేను అనుకుంటున్నా. మీకు కూడా అంటే నేనే ప్రూఫ్ అబ్బా, అంతగానం జ్వరం వచ్చి అంత హాస్పిటల్ అయ్యింది అంత ఇది అయిపోయింది కానీ నాకు 100,000 కిందికి రాలేవు నా ప్లేట్లెట్స్. ఓకేనా? అది కూడా 3 రోజులు నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఉందో తెలియదు కానీ అక్కడికి పోయినాక టెస్ట్ చేస్తారు కదా, 1 చెప్తున్నా లాస్ట్ త్రీ డేస్లో మాత్రం 108,000, 110,000, 105,000, 105,000 లాస్ట్ మళ్ళీ జంప్ 140,000. ఓకేనా? ఇది జరిగింది. సో కన్ఫర్మ్ కాగానే తాగండి, ఏమీ అవ్వదు, డాక్టర్లు చెప్తారు వాళ్ళు. బట్ ఇది
చెప్తున్నా కదా, ఫ్రూట్ జ్యూస్ లాగా ఆకు జ్యూస్ గంతే 100% పనిచేస్తుంది. ఇది నాకు తెలిసింది, నేను అనుభవించింది, నా కూతురుకు ఇచ్చిన, అంతకుముందు కూడా ఒక 4 ఇయర్స్ బ్యాక్ వీడియో ఉంది దాంట్లో కూడా, అది కూడా మొత్తం అంటే అదైతే రిపోర్ట్స్తో సహా మీకు చూపించిన ఇది విషయం. ఓకేనా, చాలామందికి డౌట్ ఎట్లా తాగాల, ఏం తాగాల, ఎంత తాగాల అనే దానికి మళ్ళీ ఒకసారి వీడియో చూపిద్దాము. చాలామందికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ చాలామందికి పాస్ అవుతుంది అనే దాంతో ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది, భయాన్ని పోగొడుతుంది కొంతవరకు. సో మెడిసిన్స్ తీసుకుంటూనే ఇది కూడా తీసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ రసం, అంతకుమించి ఏం లేదు. జ్యూస్ ఎట్లా తాగుతారు శ్రీదేవ్ అంటారు కదా, ఇది 50% అని చెప్పిన కదా, పంచుకుంటా వచ్చిందా 50%? యా చాలింత. ఓకేనా, ఇట్లా తీసుకున్నామా, నీళ్ళు పెట్టుకోండి, జర చేయదనుకో చేయదని చెప్పినా కదా. అయిపోయింది, ఇంతే సింపుల్. ఓకే, ఇది ఈవినింగ్ అన్నమాట. నేనేం తాగాను, నాకు ఇప్పుడు ఏం లేదు కాబట్టి మీకు చూపించనికే తాగి చూపించిన గంతే. ఓకే, బాయ్.